ఐపీఎల్ లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో హైదరాబాద్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ రేస్ లో ఉండడం లేదంటే టోర్నీ నుంచి బయటకు రావడం అనే నేపథ్యంలో ఇరు జట్లు చివరి వరకు మంచి పట్టుదలగా కనిపించి థ్రిల్లింగ్ మ్యాచ్ కు తెరతీశాయి. కానీ చివరకు విజయం మాత్రం హైదరాబాద్ జట్టునే వరించింది. ముందుగా టాస్ గెలిచి సగం విజయాన్ని పొందిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బెంగళూరు బ్యాటింగ్ లో ఆశ్చర్యంగా దేవదత్ పడిక్కల్ తో పాటు ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడం పెద్ద షాక్ గా మారింది. వెంటనే దేవదత్ పడిక్కల్ కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో హైదరాబాద్ బౌలింగ్ కు బెంగళూరు దాసోహంలా కనిపించింది. అయితే ఫించ్ తో కలిసి స్టార్ ఆటగాడు డివిలియర్స్ మాత్రం బెంగళూరు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఫించ్ 30 బంతుల్లో 32 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకి తన వంతు చక్కటి సహకారం అందించినట్లయింది. అయితే డివిలియర్స్ మినహా తర్వాత మిగిలిన వాళ్ళెవరూ క్రీజులో నిలబడకపోవడంతో బెంగళూరు కుదేలైంది. కానీ డివిలియర్స్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేయడంతో బెంగళూరు ఆమాత్రం స్కోర్ అయినా చేసింది. దీంతో మొత్తంగా 7 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లతో రెచ్చిపోతే నటరాజన్ 2 వికెట్లు, నదీం 1 వికెట్ తీసుకుని బౌలర్లందరూ చక్కగా రాణించారు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు ఆరంభంలోనే బెంగళూరు తరహాలో పెద్ద షాక్ తగిలింది. సాహా బదులుగా ఓపెనర్ గా వచ్చిన శ్రీవాత్సవ గోస్వామి డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. తర్వాత పిచ్ దృష్ట్యా హైదరాబాద్ కూడా పరుగులు చేయడం కష్టంగా మారిన వార్నర్ 17 బంతుల్లో 17 పరుగులు, మనీష్ పాండే 21 బంతుల్లో 24 పరుగులు చేసి హైదరాబాద్ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని గొప్ప ఆటగాడినని మళ్లీ రుజువు చేసుకున్న విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గర్గ్ హోల్డర్ల సాయంతో హైదరాబాద్ జట్టును ఎట్టకేలకు కీలక సమయంలో విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో ప్రియం గర్గ్ 14 బంతుల్లో 7 పరుగులే చేసి అవుట్ అయినా హోల్డర్ మాత్రం తనలోని అద్భుత ఆల్రౌండర్ ను మళ్లీ బయటకు తీస్తూ 20 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా చివరి ఓవర్లో 2 ఫోర్లు కొట్టి మరీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్ లో హీరోగా మారిన విలియమ్సన్ 44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 50 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా ఒత్తిడిలో చివరి వరకు నిలిచి జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. దీంతో ఇంకో 2 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ 132 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుని ఫైనల్ రేసులో నిలిచింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీసుకోగా జాంపా, చాహల్లు తరో వికెట్ తీసుకున్నారు. దీంతో చివరకు బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో తన అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించిన విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.